హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ఎండు రొయ్యల గోంగూర. అసలు సిసలు ఆంధ్ర వంటకం భలేగా ఉంటుంది కదా. ఏటో ఈ ఎండు రొయ్యల్ని ఏ కాయ అయినా కూర అయినా వేసి అంత ఉప్పేసి వండినా చాలు, లొట్టలు వేసుకుంటూ తినేయచ్చు. అంత బాగుంటుంది కదా. కానీ నాకు మాత్రం గోంగూర రొయ్యలంటే మహా ఇష్టం. మా స్టైల్లో ఇవాళ గోంగూర ఎండు రొయ్యలు చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ గోంగూర ఎండు రొయ్యల కర్రీ. ముందుగా 200 గ్రాముల ఎండు రొయ్యలు తీసుకొని ప్రతి రొయ్యకి తలా తోక తీసేయండి. ఇలా అన్ని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ నీళ్లు మరిగించుకొని అందులో శుభ్రం చేసుకున్నటువంటి ఎండు రొయ్యలు వేసి ఓ పొంగు రానివ్వండి. ఓ పొంగు వచ్చాక దింపేసి చన్నీళ్లలో వేసి 1-2 సార్లు బాగా కడిగి పక్కనుంచుకోండి. ఇప్పుడు కడాయిలో 1/2 కప్పు నూనె వేసుకోండి. నాన్ వెజ్కు నూనె ఎక్కువ ఉంటేనే రుచి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి ఎర్రగా వేపుకోండి. ఇప్పుడు ఓ ఉల్లిపాయ సన్నని తరుగు, 2 రెబ్బల కరివేపాకు వేసి ఉల్లిపాయలు పింక్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు శుభ్రం చేసుకున్నటువంటి ఎండు రొయ్యలు వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడే కూర ఏ వాసన లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి. ఈ రొయ్యలు వేగడానికి కనీసం 12-15 నిమిషాల టైం పడుతుంది. నిదానంగా ఎంత బాగా వేపుకుంటే కూర అంత రుచిగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనె పైకి తేలేంత వరకు వేపుకోండి. నూనె పైకి తేలాక 2 కట్టల ఎర్ర గోంగూర ఆకులు వేసి బాగా కలుపుకోండి. ఎర్ర గోంగూర ఆకులైతేనే బాగా పులుపు ఉంటుంది. గోంగూర రొయ్యలతో బాగా మగ్గిపోవాలి. అందాక మగ్గించుకోండి. దీనికి కనీసం 12-15 నిమిషాల టైం పడుతుంది. ఆకు మగ్గాక సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని నూనె పైకి తేలేదాకా మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోండి. నూనె పైకి తేలాక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని దింపేసేయండి. నూనె ఎక్కువ వేసి నిదానంగా రొయ్యల్ని వేపుకుంటే ఖచ్చితంగా ఎక్సలెంట్ టేస్టీ కర్రీ రెడీ అవుతుంది. మీకు నచ్చిందా? మరైతే ఓసారి vismayfood.com వెబ్సైట్ విజిట్ చేసి జాగ్రత్తగా రెసిపీని టిప్స్తో సహా ఫాలో అవుతూ చదువుకొని చేయండి. చేసిన తర్వాత ఆ పిక్ని vismayfood ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి.